తెలంగాణ కాంగ్రెస్ ఎట్టకేలకు భువనగిరి ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది తీవ్ర పోటీలో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది భువనగిరి కాంగ్రెస్ విజయానికి డోకా లేదని భావిస్తున్న సీటు అందుకే ఆశావాహుల సంఖ్య పెరిగింది కాంగ్రెస్ అధిష్టానం అన్ని లెక్కలు వేసుకుని కిరణ్ కుమార్ బెటర్ ఆప్షన్ గా భావించింది బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ కు బలమైన ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి కూడా కాస్త పోటీ ఉంది సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలు విభేదాలను పక్కన పెట్టి చామల గెలుపు కోసం కృషి చేస్తున్నారు రేవంత్ కరీస్మా కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్తో చామల ఈజీగా గెలుస్తారని కాంగ్రెస్ అంచనా టికెట్ తనకే ఇస్తారనే నమ్మకంతో చామల చాలా రోజుల నుంచి ప్రచారం ప్రారంభించారు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు వివాదాస్పదుడు కాకపోవడం రేవంత్ రెడ్డి అండ ఉండడంతో పార్టీ కేడర్ ఆయనకు సహకరిస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మికి టికెట్ ఆశించినా పార్టీ నిర్ణయానికే కట్టుబడతామని చెప్పారు ఇంటిపోరు లేకపోవడం చామలకు కలిసొచ్చే అంశం అయితే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడం దూకుడు ప్రదర్శించకపోవడం వల్ల కేవలం పార్టీ ఇమేజ్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింట కాంగ్రెస్ గెలిచింది ఎంపీ ఎన్నికల్లోనూ ఇదే ఊపు కొనసాగుతుందని కాంగ్రెస్ ధీమా రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికల్లో భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఒకసారి కాంగ్రెస్ రెండుసార్లు గెలిచాయి భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా తలపడుతున్న బీసీ నేత డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ చామలకు గట్టి పోటీ ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి రాజగోపాల్ రెడ్డిని ఓడించి సత్తా చాటిన నర్సయ్య నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెంకట్రెడ్డితో తలపడిన నర్సయ్య కేవలం ఐదు వేల ఓట్ల పైచిలకు తేడాతో ఓడిపోయారు తెలంగాణ ఉద్యమకారుడైన నర్సయ్య రెండు వేల ఇరవై రెండులో బీజేపీ కండవా కప్పుకున్నారు తన వ్యక్తిగత ఇమేజ్ ను బీజేపీ బలాన్ని నమ్ముకొని మూడోసారి తలపడుతున్నారు గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పడాల వెంకట ఓట్లు అరవై భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామా మల్లేష్ పోటీ చేస్తున్నారు ఈయన కాంగ్రెస్ రెండులో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గా రెండు వేల మూడులో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ లో చేరిన మల్లేస్ కు ఇబ్రహీంపట్నంలోని బీసీ సామాజిక వర్గంలో పట్టుంది బురా నర్సయ్య పార్టీ నుంచి వెళ్లిపోవడంతో కేసీఆర్ మళ్లీ బీసీ నేతకే ఛాన్స్ ఇచ్చారు భువనగిరిలో కాంగ్రెస్ హవాను నర్సయ్య బలాన్ని తట్టుకోవడం మల్లేష్ కు కష్టమే అయితే వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని మళ్లీ కారు గుర్తుకే ఓటేస్తారని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంటుందని తూకం తమవైపే ఉందని రేవంత్ అంచనా